నేను పెద్దనాన్నకి థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత ధృతక్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే పెద్దనాన్నకి నాకైన కన్వర్జేషన్ ఇది. ధృతక్క ఫోన్ చేసి సాయి పెళ్ళట కదా రావాలా, 68th బర్త్డేకి రావాలా అంటే ధృతక్క పెళ్ళి సెలెక్ట్ చేసుకుంది, దాన్ని యాక్సెప్ట్ చేసింది పెద్దనాన్న ఓకే అని. సో పెద్దనాన్నకి థ్యాంక్ యూ. పెద్దనాన్న అంటే ఒక యూత్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది నాకు, నువ్వు మిన్నికైనా, మిన్నే అంటే నా చెల్లిని అంటే పప్పా అన్నట్టు. పెద్దనాన్న ఒక ఫ్రెండ్ వాళ్ళకే కాదు మాకు కూడా, అంటే పెద్దనాన్న అయినసరికి ఇట్లా ఫ్రెండ్షిప్ ఇట్లా ఏదో దోస్త వెళ్ళినట్టు ఇట్లా అనిపిస్తుంది. రెస్పెక్ట్ ఇస్తాం కానీ ఆ యూత్ఫుల్నెస్ ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు ఇట్లా యూత్ఫుల్ ఉంటే అందరికీ ఒక మంచి వైబ్ వస్తుంది. సో ప్రభాకర్ బోగా అనేది ఒక ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఇచ్చినందుకు నాకు మా చెల్లికి. మిన్ని ఉంటే ఇంకా మస్తు మాట్లాడేది కానీ దాని తరఫున నేను మాట్లాడుతున్నా అంటే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ పెద్దనాన్న, హ్యాపీ షష్ఠి పూర్తి. యాక్చువల్లీ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్దనాన్న నాకంటే నన్ను ఎక్కువ పెద్దనాన్న నమ్మిండు నన్ను, నేను క్రికెట్ చాలా బాగా ఆడతా అని. థ్యాంక్ యూ పెద్దనాన్న ఫర్ దాట్. ఆ ఒక్క మెమొరీ మాత్రం నాకు ఎప్పటికైనా గుర్తుంటుంది, అంటే నన్ను కోచింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళడం కానీ అదంతా. థ్యాంక్ యూ పెద్దనాన్న, హ్యాపీ బర్త్డే. మీ గురించి ఎన్నో చెప్పాలని ఉంది, అంత టైం లేదు కాబట్టి. పెద్దనాన్న అంటే స్వయం కృషి. పెద్దమ్మ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. వైస్ ఛాన్సలర్ అవ్వడం ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. మీరిద్దరు పాజిటివిటీ ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.